పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ తొలి నెలలోనే వరుసగా 6 హిట్లతో డబుల్ హ్యాట్రిక్ సాధించి అరుదైన రికార్డు సృష్టించాడు. సుస్వాగతం చిత్రం నుంచి ప్రారంభించి ఖుషీ చిత్రం వరకు వరుసగా 6 హిట్లతో దూసుకుపోయాడు. ఆ తర్వాత దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం జానీ డిజాస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో డౌన్ ఫాల్ ప్రారంభమైంది. సరైన హిట్స్ లేకపోయినా ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ ఉండటం వల్ల పవన్ తన సినీ కెరీర్ ని కొనసాగించాడు. చాన్నాళ్ల తర్వాత జల్సా చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు పవన్. టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది జల్సా. ఈ చిత్రానికి రచనతో పాటు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో పవన్ కళ్యాణ్ కి చక్కని స్నేహం కుదిరింది. వీరి కాంబోలో అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది. సినిమాలకు అతీతంగా వీరిద్దరి మైత్రి ఈనాటికి కొనసాగుతుండటం విశేషం. పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమాలకు రచనాపరంగా మెరుగులు దిద్దుతూ మిత్రధర్మాన్ని పాటిస్తున్నాడు త్రివిక్రమ్. వీరి కాంబోలో న్యూ ప్రాజెక్ట్ కి ఇప్పట్లో అవకాశం లేదు. అందుకే పవన్ ఫ్యాన్స్ కి ఒక హ్యాపీ న్యూస్ ని అందించింది గీతా ఆర్ట్స్ సంస్థ. జల్సా మూవీని 4K లోకి కన్వర్ట్ చేస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా సెప్టెంబర్ 2న జల్సా 4K వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి పండుగే మరి.